కాలము మారుతూ వచ్చింది కాబట్టి నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కాలానికి పెద్దగా అతకదు, కానీ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతుకుతుంది. ఏమిటది? ఎవరైనా దొంగలు ఒక ఇంట్లో జొరబడి ఆ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దోచుకోవాలి అంటే వాళ్ళు సాధారణంగా మొదట్లో చేసే పని ఏంటి తెలుసా? ఆ టెలిఫోన్ వైర్లు కట్ చేసేవాళ్ళు. అప్పట్లో మొబైల్ ఫోన్ లేవుగా, అప్పట్లో సెల్ ఫోన్స్ లేవుగా, అన్నీ కూడా వైర్డ్ ఫోన్సే, ల్యాండ్ ఫోన్సే. ఎవరింట్లోనైనా దొంగలు జొరబడి ఆ ఇంటిని దోచుకోవాలని, ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పరచాలని, వారిని గాయపరిచి సమస్తము దోచుకోవాలని ప్రయత్నం చేసిన సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందుగా ఇంటి బయట వైర్లు కట్ చేస్తారు. ఏ వైర్లు? టెలిఫోన్ వైర్లు కట్ చేస్తారు. ఎందుకు టెలిఫోన్ వైర్లు కట్ చేస్తారు? ఇంటిలోనికి ఇంకా రాలేదు, ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు దోచుకోలేదు, అలా దోచుకోక మునుపు టెలిఫోన్ వైర్లు ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారో తెలుసా? ఒకవేళ వారి రాకను చూసినటువంటి ఇంటిలో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారేమో, లేదు వారికంటే శక్తి కలిగినటువంటి పక్కింటి వారికంటే శక్తి గల వారినో బంధువులనో 10 మందినో ఫోన్ చేసి పిలిపిస్తారేమో. అలా ఒకవేళ వీరు లోపలే ఉండి బయట ఉన్నటువంటి వారికి ఫోన్ చేస్తే లేదా పోలీసు వారికి ఫోన్ చేస్తే మన ఆటలు సాగవు, మనం లోపలికి వెళ్ళాం. కాబట్టి వాళ్ళు లోపల ఉండి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేయకుండా, సహాయము పొందుకోవడానికి వారి ఇక్కడ నుంచి ఎవరికి ఏ విషయం చెప్పకుండా ముందు వైర్లు కట్ చేస్తే వాళ్ళు ఇంకెవరికి ఏం చెప్పుకోలేరు. అప్పుడు వారికి రావాల్సిన సహాయము రాదు, అప్పుడు మనం చేతిలో బందీలు అయిపోతారు, సమస్తము దోచుకోవచ్చు. అర్థమవుతుందా? సాధారణంగా దోచుకునే వారి యొక్క సహజమైన తత్వం ఏమిటో ఇప్పుడు వినండి. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయతను సైతాను నాశనం చేయాలనుకున్నప్పుడు, నిన్ను బంధించాలనుకున్నప్పుడు, నువ్వు సంపాదించుకున్నటువంటి దేవుని సమాధానము, కలిగి ఉన్నటువంటి రక్షణ ఆనందము, నిర్మలమైన మనస్సాక్షి, ప్రశాంతత, పవిత్రత, అలాగే రక్షణ ఆనందము, చక్కని ఆత్మీయ కుటుంబము, ప్రార్థనా జీవితము, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన ఆస్తి, అద్భుతమైన ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యాన్ని సైతాను దోచుకోవాలి. నిన్ను, నీ కుటుంబాన్ని అశాంతితో, అసమాధానంతో, నిన్ను, నీ బిడ్డలను రోజు తర్వాత రోజు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల సమస్యలతో నిన్ను బంధించాలి అని సైతాను ఆలోచన చేసినప్పుడు సాధారణంగా వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని కట్ చేసి పడేస్తాడు. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం కట్ అయిపోయిందో, నీకు ఆపత్కాలమున సహాయము పంపించేటటువంటి దేవునితో కమ్యూనికేషన్ కట్ అయింది. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, సమస్య వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా, వెంటనే ప్రభువా కష్టంలో ఉన్నాను నాయన, నన్ను కనికరించు నాయన అని మోకాల మీద పడి ప్రభుతో మాట్లాడేటటువంటి ఆ అనుభవాన్ని సైతాను కట్ చేశాడంటే ఇంక నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక నీకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక నీవు ఏ విధంగా తప్పించబడతావు? దయచేసి గమనించాలి. ప్రార్థనా జీవితం కుంటుపడుతుందా సహోదరా? ప్రార్థనా జీవితం నీ జీవితంలో నిర్లక్ష్యం చేయబడుతుందా సహోదరి? అదే సైతాన్ని మీద అటాక్ చేసేటటువంటి సమయము. మనం ప్రార్థనకు వెళుతున్నప్పుడే సైతాన్ ఆటంకపరుస్తాడు, మనం మోకరిస్తున్నప్పుడే సైతాన్ ఆటంకపరుస్తాడు. నువ్వు దేవుని సందికి వస్తున్నావని తెలిసినప్పుడు, ఆ దేవుని సందికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించుకుంటావని సైతాన్ గ్రహించినప్పుడు ఆటంకపరుస్తాడు, మందిరానికి రాకుండా చేస్తాడు, దేవుని సందిలో కనిపించకుండా చేస్తాడు, నువ్వు నీ ఇంట్లో మోకరించకుండా చేస్తాడు. ఏదో ఒక డిస్టర్బెన్స్ భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల, పక్కింటి వాళ్ళ వల్ల, ఎవడో ఫోన్ చేయడం వల్ల, లేదా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వార్త వల్ల, మరో ఏదో ఒక కారణం వల్ల నువ్వు ప్రార్థన చేయకుండా, మోకరించకుండా, ప్రభువుతో సమయం గడపకుండా సైతాను చేయడమే వాని పని. భక్తుడైన మార్టిన్ లూథర్ ఒక మాట చెప్పాడు, దినమునకు నేను 2 గంటలు ప్రార్థన చేయకపోయినా, 3 గంటలు ప్రార్థన చేయకపోయినా ఆ రోజు సైతాన్దే విజయము అన్నాడు. ఏమిటన్నమాట? నేను రోజుకు 2-3 గంటలు ప్రార్థన చేయకపోతే సైతానుదే ఆ రోజు విజయము. మరొక సందర్భంలో అన్నాడు, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చాలా ఎక్కువ ప్రార్థన చేయాలి. మనం రివర్స్గా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ పని ప్రార్థన చేస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, మన ప్రార్థనా జీవితాన్ని రిపేర్ చేసుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకోవాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు
ప్రార్థన చేయలేడు. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే బహుశా నీ జీవితంలో పాపం జరుగుతుంది.